నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2024లో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేసి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డికి హ్యాట్రిక్ను కానుకగా ఇస్తామని టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి ఘంటపదంగా చెప్పారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి ఆదివారం సాయంత్రం 33వ డివిజన్ నుంచి భారీగా యువత చేరుకుని టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారందరికీ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి సాదరంగా స్వాగతం పలికి పార్టీ కండువా కప్పి అభినందనలు తెలియజేశారు. అనంతరం టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. స్వర్ణాంధ్ర ప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాత కొత్త నాయకుల కలయికతో ఈ దఫా రూరల్లో టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 33వ డివిజన్ నుంచి టీడీపీలో చేరిన రఫీ, మణి, షఫీ, రమేష్ వారి మిత్రబృందానికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 33వ డివిజన్కు చెందిన షేక్ షఫీ, షేక్ శివమణి, తాటి వెంకటేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నెం పెంచల నాయుడు, కరణం హజరత్ నాయుడు, క్రాంతి, జలదంకి సుధాకర్, సయ్యద్ అహ్మద్, బిరదవలు రమేష్, షేక్ మస్తాన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మూడో డివిజన్ నుంచి ఎవరైతే తెలుగుదేశం పార్టీలో చేరారో రఫీ గారు కానీ, మణిగారు, అదేవిధంగా షఫీ గారు, మిగతా వారి రమేష్, వారి స్నేహితులు, వారి మిత్రులందరూ కూడా తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ తరఫున స్వాగతం పలుకుతూ, మీరు చూస్తూనే ఉన్నారు పెద్ద ఎత్తున చేరికలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నాయి. యువనేత శ్రీ నారా లోకేష్ గారు నెల్లూరు జిల్లాలో పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఒక ప్రభంజనంలాగా అటు నెల్లూరు జిల్లాలో, ఇటు రాష్ట్రంలో కూడా దూసుకుపోతూ ఉంది. ప్రభుత్వం వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ తిరిగి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కావాలంటే గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రిగా అవసరమని ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టే ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు జరుగుతున్నాయి. వారందరికి కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీలకు స్వాగతం పలుకుతూ, పాత కొత్తగా చేరిన వారు అందరం కూడా కలుపుకొని, కొత్తగా ఎవరైతే చేరారో వారి గౌరవాన్ని కాపాడుకుంటూ ఖచ్చితంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2024లో కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారిని మూడోసారి ఎమ్మెల్యేగా చేసుకోవడమే తెలుగుదేశం పార్టీ జెండా. నెల్లూరు రూరల్ ఎగరవేయడంగా అందరం కూడా ఒక కార్యకర్తలాగా కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తుంది. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.